వెల్కమ్ టు థీమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే శర్మ అండ్ అంబానీ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా తెలిసి నెక్స్ట్ పెట్టుకుంది. ఈ మూవీ వచ్చేసరికి మీకు ఈటీవీ విన్ యాప్లో అవైలబుల్ ఉంది. చిన్న మూవీ పై ఐ థింక్ దీన్ని షార్ట్ ఫిల్మ్ లాగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఏం లేదు, జ్యువెలరీస్ ఉంటాయి, మన స్మగ్లింగ్ ఏదో చేస్తుంటారు. సో ఆ జ్యువెలరీస్ మన ఎవడైతే అంబానీ అనేస్తే పిచ్చగాడు ఉంటాడో వాని దగ్గర పడుతుంది అనమాట. సో అతను ఏమంటారు, జరిగే సిచ్యువేషన్స్ వీళ్ళ ఫ్రెండ్ చూపిస్తాడు శర్మ అనేటోడు. సో అతన్ని చూపించడం వల్ల సో ఇక్కడ పర్లేదు అనిపించింది. ఓకే, మనము పెద్దగా ఏమైతే ఎక్స్పెక్ట్ చేయలేము, మీకు ఈజీగా అర్థమవుతా, అరే నెక్స్ట్ నీదే కదరా, అరే నువ్వు అందరికి పోతావు కదరా, నువ్వు అదే కదరా అన్న కాడికి వస్తుంది. సో ఎండింగ్లో మొత్తం రివీల్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా చూసుకుంటే పర్లేదు అనిపిస్తుంది. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే మూవీలో కొత్త వాళ్ళు కూడా జర ఛాన్స్ ఇచ్చారు అనుకోవచ్చు. కొత్త స్టోరీ రొటీన్ స్టోరీ అయితే పక్క పెడితే చాలామందికి ఛాన్సులు వచ్చినాయి అనుకోవచ్చు. మంచి ఒక క్యాంపెయిన్ లాంటి స్టార్ట్ చేస్తారు అనుకోవచ్చు ఈటీవీ విని వాళ్ళు. డ్యూరేషన్ తక్కువ ఉంది, అది అప్పుడు ఒప్పుకోవచ్చు. ఐ థింక్ 1 hour 48 hour 45 minutes ఏమో ఉంది డ్యూరేషను, పర్లేదు చూడవచ్చు. ఇక్కడ డ్రాబ్యాక్స్కి వచ్చేసరికి టైటిల్స్ అనమాట. సో కంపల్సరీ ఇవే పేర్లు పెట్టాలా, బిచ్చపోనికి అంబానీ అని పేరు పెట్టేసి తర్వాత దుకాణం నడుపునేటోనికి శర్మ అని పెట్టడం అవసరమా అన్న కాడికి నాకు పెద్దగా సింక్ కాలేదు. ఎందుకంటే ఇది పర్టికులర్గా ఒకరిని టార్గెట్ చేస్తున్నట్టు నాకైతే అనిపించింది. ఎందుకంటే శర్మ అంటే ఒక పేరు అండ్ అంబానీ అంటే ఒక పర్సనల్ పేరు అనుకోవచ్చు. సో వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు ఈ మూవీని తీసిన అన్న కాడికి చూపిస్తుంది. ఎందుకంటే పోర్ట్రేయల్ కూడా డిఫరెంట్గా అనిపించింది. అంబానీ కనిపించగాడు, శర్మ అనేటోకాడికి ఇవి ఏమంటారు రోడ్డు మీద తాయిదలు అమ్ముతాం అవి అంతా అట్లాంటి వాడు లాంటిది ఏవైతే చిన్న చిన్న శర్మ ఆయుర్వేదిక్ మందులు అమ్ముతారు కదా, చిన్న చూపు చేస్తారు కదా, అట్లా చూపిస్తున్నట్టయితే చూపించారన్నమాట. సో ఇది పోర్ట్రేయల్ ఎలా చేసారనే కాడికైతే పక్క పెట్టాల్సిందండి, వీళ్ళకే అప్పులు ఉన్నట్టు కూడా చూపించారన్నమాట. సో పోర్ట్రేయల్ అంటే చూపించే విధానం ఏదైతే ఉందో కొంచెం మిస్లీడింగ్ అనిపించింది, కొంచెం తక్కువ చూపించారు అనిపించింది. అండ్ కొన్ని సీన్స్లో అది అన్నట్టు ఇది అన్నట్టు అఫేస్ అన్నట్టు చూపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రము 1.75 out of 5 ఇస్తున్నా. జస్ట్ ఫర్ ఏంటంటే కొత్త వాళ్ళకి ఛాన్స్, కొత్తగా ఇన్నోవేషన్ చేస్తున్నట్టు అండ్ డ్యూరేషన్ తక్కువ ఉంది అందుకు పోయి తరకన్నా విజయ తక్కువైంది అనుకోవచ్చు. సో దానికన్నమాట సో దీంట్లో కూడా లవ్ స్టోరీలు ఇచ్చారు అయ్యా, లవ్ స్టోరీ అంటారు కానీ పెద్దగా క్లికింగ్ కాదు, పెద్దగా ఏం లేదనిపిస్తుంది. పర్లేదు, కంపల్సరీ చూడాల్సిన అవసరం లేదు, మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈటీవీ విన్ యాప్లో మీకు టైంపాస్ అవుతుందంటే చూసుకోండి అని చెప్తే ఒక చిన్న అడ్వైజ్ అన్నమాట. సరే ఇది నా ఒపీనియన్, నా రివ్యూ అనమాట. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి, నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.